హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్. ఈరోజు మనము ఇంగ్లీష్ పెడగాజులో గత డిఎస్సి 2019లో అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి డిస్కస్ చేద్దాం. అదే రకంగా మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము 9th చాప్టర్ అయినటువంటిది కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్ గత సంవత్సరం అడిగినటువంటి ఒక 4 క్వశ్చన్స్ను మనము డిస్కస్ చేద్దాం. చూడండి, 102 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రపోజ్డ్ ఏమని ప్రపోజ్ చేసింది అనేటువంటిది అడగడం జరిగింది. అందులో మొదటి ఆప్షను టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. నిజంగా చెప్పాలంటే టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇప్పుడు లేదు. అదేవిధంగా మెటీరియల్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మెటీరియల్ సెంటర్డ్ అంటే ఉంటే మనము చిల్డ్రన్స్ అయినా ఉండాలి లేకుంటే టీచర్ అయినా ఉండాలి, కానీ మెటీరియల్ సెంటర్డ్ అనేటువంటిది ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండదు. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఎందుకంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఆ చైల్డ్కు ఏం కావాలనో వాని కేంద్రీకృతం అయ్యే మనము నేర్పాలి ఎడ్యుకేషన్ అనేటువంటిది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంటే 3rd ఇస్ ద ఆన్సర్. 4th, టు ఎంకరేజ్ రూట్ లెర్నింగ్. కాబట్టి రూట్ లెర్నింగ్ అనేటువంటిది అవసరం లేదు. కాబట్టి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రపోజ్డ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, 3rd ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిస్కోర్స్ ఈజ్ ఏ. ఇంతకుముందు ఎగ్జామ్లో మనకు ఈ డిస్కోర్స్ గురించి ఇక్కడ మనకు డెఫినేషన్ అడిగాడు. అయితే ఇంత ఇంకా ఇంకో బిట్లో ఏం చేశాడంటే డెఫినేషన్ ఇచ్చి దాని యొక్క ఇది దేనికి సంబంధించింది అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిస్కోర్స్ ఈజ్ ఏ. చూడండి, 1st ఏమి ఇచ్చిండు, బుక్ దట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ కాదు. డిస్కోర్స్ అంటే మీనింగ్ ఆఫ్ బుక్స్ కాదు. తర్వాత గైడ్ దట్ కంటెంట్స్ ట్రాన్స్లేటెడ్ టెక్స్ట్, ట్రాన్స్లేట్ చేసేటువంటిది డిస్కోర్స్ కాదు. తర్వాత నెక్స్ట్, స్టడీ ఆఫ్ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ యూనిట్స్ లార్జర్ దాన్ ఏ సెంటెన్స్. కాబట్టి ఇది ఆన్సర్, ఎందుకంటే స్టడీ ఆఫ్ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ యూనిట్స్ లార్జర్ దాన్ ఏ సెంటెన్స్. కాబట్టి మనకు మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ అనేటువంటిది దేనికంటే ఎక్కువగా అంటే అది సెంటెన్స్ కంటే ఎక్కువగా ఉండేటువంటిది ఏంటంటే డిస్కోర్స్. కాబట్టి ఇది యొక్క డిస్కోర్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ వన్ చూద్దాము, గ్రామర్ ఎలిమెంట్ లెర్న్డ్ బిఫోర్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఇస్ ద 3rd, స్టడీ ఆఫ్ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ యూనిట్స్ లార్జర్ దాన్ ఏ సెంటెన్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం ఉండేటువంటిది 109 క్వశ్చన్ అనేటువంటిది ఇదే చాప్టర్లో. అనలైసిస్ ఆఫ్ స్పీచ్ యూనిట్స్ లార్జర్ దాన్ ద సెంటెన్స్ అండ్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ టు ద కంటెక్స్ట్ విన్ విచ్ దే ఆర్ యూజ్డ్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనము ఇది దేనికి యొక్క డెఫినేషన్ అంటే మనకు కామన్గా మనకు తెలిసినటువంటిది డిస్కోర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, డిస్కోర్స్. డిస్కోర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు 6th నుంచి 10th ఉండేటువంటిది ఇంగ్లీష్లో అన్నీ మనము లెటర్ రైటింగ్ కానీ బయోగ్రఫికల్ స్కెచ్ కానీ స్పీచ్ కానీ వీటన్నింటినీ ఏమంటున్నాం అంటే డిస్కోర్సెస్ అంటున్నాం. మైనర్ డిస్కోర్సెస్, మేజర్ డిస్కోర్సెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా డిస్కోర్సెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాము, కరికులం అంటే, కరికులం ఈజ్ ఏ ప్లాన్ ద ఇంటరప్ట్ ఎడ్యుకేషన్ ఎయిమ్ అనేటువంటి దీని యొక్క డెఫినేషన్. కాబట్టి ఇది కాదు. తర్వాత ఉండేటువంటి సిలబస్, సిలబస్ అనేటువంటిది చూడండి ఇక్కడ సిలబస్ అంటే ఏంది అర్థము, సిలబస్ రెఫర్ టు ద కాంటెక్స్ట్ వాట్ ఈస్ టు బి టాట్, అంటే ఏదైతే మనం టీచ్ చేయాలనో, ఏమైతే మన సిలబస్ ఉందో అది టీచ్ చేయాలనో అది చెప్పేటువంటిదే ఏంటంటే మనకు సిలబస్. కాబట్టి ఏ లర్నర్ ఇంగో ఆప్షన్. కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ బి ఇస్ ద ఆన్సర్, అంటే ఏ డిస్కోర్స్. డిస్కోర్స్ యొక్క డెఫినేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి డెఫినేషన్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ఈస్, చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ఈస్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్. గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ యొక్క లక్షణం కానిది, నాట్ ఇచ్చిండు అది గుర్తుపెట్టుకోవాలి, లక్షణం కానిటువంటిది ఏది. చూడండి ఏంటంట, దే షుడ్ కంటైన్, 1st చూద్దాం మనము, దే షుడ్ కంటైన్ ఆల్ ద లెసన్స్ ఇన్ ద సేమ్ జనర ఆఫ్ లిటరేచర్. అంటే లిటరేచర్ అంటే ఏంది ఫ్రెండ్స్ అంటే సాహిత్యము, అంటే అన్ని కంటెంట్ అనేటువంటిది సేమ్ సాహిత్యాన్ని కలిగి ఉండాలి అని చెప్తుండు. సేమ్ సాహిత్యాన్ని కలిగి ఉంటే ఫ్రెండ్స్ ఆ పిల్లోడు ఏం నేర్చుకోలేడు. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్, అంటే ఏది లక్షణం కానిది అంటే 1st కావచ్చు. నెక్స్ట్ 2nd చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా దే షుడ్ మ్యాచ్ ద కాగ్నిటివ్ లెవెల్స్ అండ్ సోషియల్
అండ్ సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్. మనకు తెలుసు కాగ్నిటివ్ డొమైన్ అనేటువంటిది, సోషియల్ అనేటువంటిది, సోషియో డొమైన్ అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది కాబట్టి ఇది మనకు ఈజీగా తెలుసు, ఇది ఉండాలి. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లెసన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ డిస్కోర్స్ లైక్ సాంగ్స్, స్టోరీస్ అండ్ పోయమ్స్, కాబట్టి కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి ఇది అనేటువంటిది టెక్స్ట్ బుక్ యొక్క లక్షణం. నెక్స్ట్ దే షుడ్ రిఫ్లెక్ట్ లోకల్ ఆర్ట్స్, సోషల్ కస్టమ్స్ అండ్ లోకల్ కల్చర్, కాబట్టి లోకల్ కల్చర్, లోకల్ యొక్క సంస్కృతి అనేటువంటిది ఉండాలి బుక్లో అనంటే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి టెక్స్ట్ బుక్లో మనం చూసుకున్నట్టయితే సమ్మక్క సారక్క, బతుకమ్మ, పీర్ల పండుగ వీటి గురించి సిక్స్త్ క్లాస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా ఉండాలి టెక్స్ట్ బుక్. లేనటువంటిది లక్షణం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఏది ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఇది కాబట్టి ఆన్సర్ ఇస్ ఏ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద డిఎస్సి ఎస్జిటి 2019. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.